జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ వైసాబ్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ జిల్లాని తన నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు మన మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు స్థానిక కార్పొరేటర్ గారు మీ అందరికీ సుపరిచితురాలు సోదరి డైనమిక్ లీడర్ విజయారెడ్డి గారు గౌరవనీయులు వేదిక పైన ఉన్న మన డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు సలీం గారు గౌరవనీయులు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గారు నగేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు గౌరవనీయులు మన వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లు కవితారెడ్డి గారు అదే రకంగా మన సంగీత గారు గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ గారు శ్రీమతి హేమలత గారు కాజా సూర్యనారాయణ గారు గౌరవనీయులు మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ప్రసన్న గారు ఇంకా శ్రీలత శోభన్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు వేదిక పైన ఉన్న మా కమిషనర్ జిహెచ్ఎంసి గౌరవనీయులు లోకేష్ కుమార్ గారు గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారు శర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులందరికీ రెవెన్యూ మరియు జిహెచ్ఎంసీ అధికారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరానగర్లో ఇంత బాగా వచ్చినాయంటే దానికి కారణం మా జిహెచ్ఎంసీ యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది సురేష్ కుమార్ గారు అదే రకంగా కృష్ణదాస్ గారు ఇంకా ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాదాపు చాలా కాలం పాటు సుదీర్ఘంగా ఎదురుచూసి ఈరోజు ఇళ్లలో అడుగు పెడుతున్న మా ఇందిరానగర్ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నాకు తెలుసు ఇది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, కాకపోతే కొంత సమయం పట్టినా నాకు తెలిసి హైదరాబాద్ మహానగరంలో ఇంతకంటే మంచి అడ్రస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఉంటుందని నేనైతే అనుకుంటలేను. ఒక పక్కనే ఐమాక్స్, మరొక పక్కనే బ్రహ్మాండంగా ఈరోజు హుస్సేన్ సాగరు, ఇంకో పక్కన కొత్తగా కడుతున్న సెక్రటేరియట్, మరొక పక్కన రాబోయే రోజుల్లో మీరే చూడబోతారు 125 ఫీట్ల అడుగుల్లో ఉండే అద్భుతమైన అంబేద్కర్ విగ్రహం కూడా పక్కనే రాబోతున్నది. ఇవన్నిటికీ పక్కనే మీరు వస్తూ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డర్ కనుక ఈ స్థలంలో ఇల్లు కట్టి ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మీకు ఉచితంగా ఇల్లు ఇస్తున్నదో ఇదే ఇల్లు దగ్గర దగ్గర 50-60 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలోని పేద ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలి, రాష్ట్రంలో పెరుగుతున్న సంపదని పేదలకే తిరిగి అందించాలి సంక్షేమ కార్యక్రమాల రూపంలో, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో అనే ఒక ఆలోచన విధానం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారిది ఉన్నదో దానికి అనుగుణంగా ఒక్క మన హైదరాబాద్ నగరంలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 9,714 కోట్ల రూపాయలు, 1-2 కాదు, 9,714 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలోనే మరి ఇండ్లు కడతా ఉన్నాం. అందులో ఇందిరానగర్ కూడా ఒకటి. ఈ రకంగా భారతదేశంలోని ఏ మహానగరంలో కూడా, భారతదేశంలో ఎన్నో మహానగరాలు ఉన్నాయి, ఢిల్లీ ఉన్నది, ముంబై ఉన్నది, చెన్నై ఉన్నది, కోల్కతా ఉన్నది, బెంగళూరు ఉన్నది, ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల కోసం ఆత్మగౌరవంతో కూడిన నివాసాలు ఎవరు కూడా నిర్మించి ఇవ్వడం లేదనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే గతంలో కూడా ఇండ్లు కట్టిండ్రు, కట్టలేదని కాదు, కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు అంటే ఏదో ఇచ్చినామా అంటే ఇచ్చినాం అన్నట్టు, ఏదో దానికి ఒక చిన్న డబ్బా మాదిరి ఇల్లు ఇచ్చి అందులోనే మొత్తం కుటుంబం అంతా ఉండాలి అనే విధంగా దానికి మళ్ళీ రకరకాల లింకులు పెట్టి, బ్యాంకుతో ఒక లింకు పెట్టి, సబ్సిడీ అని, గవర్నమెంట్ నుంచి ఇంత అని, రకరకాలుగా పెట్టేది చిక్కులు. కానీ ఈరోజు మీకు అందజేస్తున్న ఇండ్లు ఏవైతున్నాయో ఇది ఏ చిక్కు లేదు. ఒకసారి ఇక్కడ లాటరీ తీసి మీ ముంగట్నే ఎవరికి ఏ ఇల్లు అలాట్ చేసిన తర్వాత మీరు ఒక్కరికి ఏ పైసా ఇచ్చేది లేదు, ఏ బ్యాంకుకు కట్టేది లేదు, జిహెచ్ఎంసీకి ఇచ్చేది లేదు, గవర్నమెంట్కు నయా పైసా కట్టేది లేదు, ఏ బ్రోకర్కు ఒక పైసా ఇచ్చేది లేదు. మొత్తానికి మొత్తంగా ఉచితంగా 50-60 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీ చేతిలో ఈరోజు ప్రభుత్వం పెడుతున్నది అంటే దీన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలనో దయచేసి మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కల చెల్లెలతో, ఇందిరానగర్ యొక్క సోదరులతో ఒకటే విజ్ఞప్తి, ఇంత మంచి ఇండ్లు ప్రభుత్వం మరి మీకు కట్టిస్తున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటి మేము కోరేది, బ్రహ్మాండమైన లిఫ్ట్లు, 7-8 లిఫ్ట్లు పెట్టి పై అంతస్తులకు పోవడానికి పెద్ద మనుషులుంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నాణ్యమైన లిఫ్ట్లను కూడా పెట్టడం జరిగింది. మరి ఆ లిఫ్ట్‌లను మెయింటైన్ చేసుకోవాలి మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాని కోసం ఇక్కడ ఒక 12 షాపులు కూడా పెట్టాం ఇక్కడ మీరు కనబడతా ఉన్నాయి షాప్ నంబర్ 5 4 ఇక్కడ ఉన్నాయి ఇట్లా బ్రహ్మాండంగా మెడికల్ కూడా తయారు చేసి వాటిని కిరాయికి ఇచ్చి ఆ కిరాయి ద్వారా వచ్చిన పైసలనే మెయింటెనెన్స్ కూడా వాడబోతా ఉన్నాం మెయింటెనెన్స్ అంటే కేవలం లిఫ్ట్ల మెయింటెనెన్సే కాదు మెయింటెనెన్స్ అంటే ఇక్కడ పరిశుభ్రత పారిశుద్ధ్యం పచ్చదనం ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకునే బాధ్యత మీదే ఉంటది ఇల్లు కట్టించిన తర్వాత మళ్ళా నా ఇంటి వరకే నేను చూసుకుంటా కంపౌండ్ లోపల నాకు సంబంధం లేదు జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి చేయాలి వేరే వాళ్ళు చేయాలంటే కుదరదు మన ఇల్లు మనమే శుభ్రం పెట్టుకోవాలి మన కాంప్లెక్స్ మనమే శుభ్రం చేసుకోవాలి దయచేసి ఇక్కడ ఉన్న మా యువకులతో ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా ఇంత మంచి ఇళ్లను ప్రభుత్వం మీకు ఇస్తున్నప్పుడు ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని మెయింటైన్ చేయవలసిన బాధ్యత దయచేసి మీరే తీసుకోవాలి మనం ఎవలకు వాళ్ళం అందరం కూడా జీహెచ్ఎంసీ మీదనో ఇంకోల మీదనో నూకేస్తే కాదు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేద్దాం దాంతో పాటు అతి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొల్లూరులో ఎక్కడైతే మనం ఒకటే చోట భారతదేశంలో కాదు బహుశా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన టౌన్షిప్ కట్టినాం ఒకటే దాగల 15,630 ఇండ్లు కట్టినాం 112 బ్లాక్లు కట్టినాం అవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో లేదా వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ నగర ప్రజలకు అవి కూడా అందజేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా పెట్టిన ప్రతి పైసా ఖర్చు 9,714 కోట్లు హైదరాబాద్లో మరొక 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మొత్తం 18,000 కోట్ల పైచిలకు మరి డబ్బులతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది భారతదేశంలో ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం లేదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది చక్కగా పనిచేసుకుంటూ పేద ప్రజల కండగా నిలబడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది అడిగినా కాదనకుండా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అదే రకంగా గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు అడిగినారు అన్నా ముంగట హెచ్ఎండిఏ జాగున్నది ఒక ఎకరం నరుంటదేమో అది ఎకరం నరుంటుందా సార్ ఎకరం నరుంటుంది అక్కడ మొత్తం ఎకరం ఉంటుంది కావచ్చు అక్కడ మొత్తం హైదరాబాద్లోనే ఎక్కడా లేని విధంగా మంచి ఫంక్షన్ హాల్ కట్టియండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పేద ప్రజల కోసం అని అడిగినారు మరి మీకు తెలుసు హైదరాబాద్లో గజం ఎంతనో మీకు తెలుసు మరి హెచ్ఎండిఏ స్థలం అది హెచ్ఎండిఏ స్థలం గజం ఇప్పుడు మేము నిజంగా అమ్ముకుంటే మా డిపార్ట్మెంట్కు దగ్గర ఒక 60-70 కోట్లు వస్తాయి ఇంకా 100 కోట్లు వస్తాయో మాకు 100 కోట్ల దాకా వస్తుంది మరి 100 కోట్ల జాగని నన్నేమో పిలిచిండ్రు కనీసం ఛాయ్ పోయలేదు 100 కోట్ల జాగ అడుగుతారు క్యా ఖతర్నాకున్నాడు మీ ఎమ్మెల్యే మీ కార్పొరేటరు పిలిచిండ్రు ఛాయ్ బొట్టు కూడా పోయలే కానీ 100 కోట్ల రూపాయలు ఫంక్షన్ హాల్లో డిన్నర్ ఇస్తారట చూసినా ఇక మంచిగున్నదనండి మా ఇంటికి రా రేపు లడ్డులో భోజనం పెడతా అన్నట్టున్నది 100 కోట్ల స్థలాన్ని మీరు అడిగినారు కాబట్టి పేద ప్రజలకు ఇంతకంటే పెద్ద గొప్ప పని ఏం లేదు కాబట్టి ఆ 100 కోట్ల స్థలం హెచ్ఎండిఏది వెంటనే మీకు జీహెచ్ఎంసీకి ఇస్తాం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడే ఉన్నారు మేయర్ ఇక్కడనే ఉన్నారు వాళ్ళిద్దరితో నేను కోరుతా ఉన్నా మేయర్ గారితో కమిషనర్ గారితో మిగతా నియోజకవర్గాల్లో 3-3.5 కోట్ల రూపాయలతో మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీలు కడుతున్నాం కానీ నాకు తెలిసి హైదరాబాద్లో ఇంతకంటే బెహతరీన్ జాగా మీకు దొరకదు ఇంతకంటే గొప్ప జాగా ఒక ఫంక్షన్ హాల్కు మీకు దొరకదు ఇది కేవలం ఇక్కడ ఇందిరానగర్ వాళ్ళకే కాదు వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి మేము ఫంక్షన్ చేసుకొని పోతామనే స్థాయిలో అవసరమైతే 5 కోట్ల 10 కోట్ల ఎంతైనా సరే ఆ పక్కన జలవిహార్ ఉన్నస్తుడు దానికంటే బాగా కట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కమిషనర్ గారిని మా మేయర్ గారిని దగ్గరుండి దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మంచి డిజైన్ గీయించండి జీహెచ్ఎంసీతోనే కట్టిద్దాం పేద ప్రజలు గర్వపడేటట్టు మాకు కూడా బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ మా గవర్నమెంట్ కట్టించింది తక్కువ ధరకు లిమిటెడ్ ధరకు చాలా తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకోవడానికి ఇంట్లో మంచి అది బర్త్డే పార్టీ కావచ్చు పెళ్లి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ శుభకార్యమైనా అక్కడే చేసుకునేటట్టు చక్కటి వసతి కల్పిద్దాం ఇది కూడా వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరితో మళ్ళొక్కసారి నేను కోరేది ఇందిరానగర్ ప్రజలతో రానోళ్ళేం టెన్షన్ పడకుని పైరవీలు చేయకుని ఎవరికి ఒక పైసా కానీ ఇవ్వకండి ఇగో ఇక్కడనే మీ ముంగటనే చిట్టీలు వేసినారు అందులోనే డబ్బా పెట్టి లాటరీ తీస్తారు ఎవలకు ఏ ఫ్లాట్ అనేది మీకు ఇక్కడనే తెస్తారు కాకపోతే మేము లాంఛనంగా ఒకరో ఇద్దరికే ఇచ్చిపోతాము మిగతా అన్ని కూడా అధికారులు కూర్చొని మీకు అప్పచెప్తారు కాబట్టి దయచేసి ఎవరు తొందరపడకండి ఎవరు ఆగం కాకండి వాళ్ళు వీళ్ళు ఆగం చేస్తే కన్ఫ్యూజ్ కాకండి అని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ ఎమ్మెల్యే గారు మేయర్ గారు మీ కార్పొరేటర్ గారు అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నందుకు ఇందిరానగర్ ప్రజలకి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు జై తెలంగాణ